నమస్తే అండి నా పేరు బండి సరోజ్ కుమార్ సూర్యాస్తమయం సినిమాకి నేను దర్శకుణ్ణి ఛాయాగ్రహణం కూర్పు రచయిత ఇలా పదకొండు క్రాఫ్ట్లు చేశానండి చేగవరా రోల్ కూడా నేనే చేశానండి వన్ ఆఫ్ ది లీడ్స్ నా ప్రాబ్లం ఏంటంటే అండి నేను కష్టపడి నేను సోలోగా నా నేను రిసోర్సెస్ క్రియేట్ చేసుకుని ఒక ఇన్వెస్టర్ వస్తే ఆ ఇన్వెస్టర్ని బేస్ చేసుకుని నేను రిసోర్సెస్ క్రియేట్ చేసుకుని నేను సినిమా తీశానండి నేను తీసిన సినిమాని సెన్సార్ అయిపోయిన సినిమా అండి ఇది ఇది రెండు వేల పంతొమ్మిదిలో సెన్సార్ అయిందండి లెవెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో సెన్సార్ అయిందండి దీని డ్యూరేషన్ వచ్చి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫోర్ అండి వన్ ట్వంటీ వన్ మినిట్స్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ అండి దాంట్లో నుంచి వీళ్ళు నా కన్సెంట్ లేకుండా అంటే పదకొండు క్రాఫ్ట్లు చేసిన నా సినిమాని నా కన్సెంట్ లేకుండా ఎవరో ఎయిటర్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు కట్ చేశారండి సినిమాని ఎనిమిది నిమిషాలు ఫుటేజ్ని తీస్తారండి చాలా కీ ఫుటేజ్ అండి అది అది క కనెక్టింగ్ సీన్స్ అండి అది వాటిని వీళ్ళు డిలీట్ చేసి సినిమాలో థియేటర్లో రిలీజ్ చేశారండి నాకు చెప్పకుండా నాకు సినిమా వాళ్ళ మీద నమ్మకంతో నాకు సినిమా కట్ చేశారని తెలియక నేను నేను సైలెంట్గా ఉండిపోయాను అండి ఫస్ట్ డే నేను సినిమా చూడలేదండి సో నా కన్సెంట్ లేకుండా ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన వీళ్ళు మళ్ళీ రీసెన్సర్ చేశారండి అంటే రచయితగా దర్శకుడిగా ఛాయాగ్రహణం చేసి కూర్పు చేసి సంగీత దర్శకుడిగా స్టంట్ మాస్టర్గా ఇన్ని లెవెన్ క్రాఫ్ట్ చేసిన నాకే పరిస్థితి ఉంటే సాధారణ దర్శకుల పరిస్థితి ఏంటంటే ఇండస్ట్రీలో వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్ అండి ఫస్ట్ వీళ్ళతో జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తానండి ప్రవీణ్ రెడ్డి అని ఒక నటుడు అండి తను నాకు పరిచయం అయ్యాడండి వేరే నటుడి త్రూ ప్ర పరిచయం అయ్యాడీ తను నా సినిమా చూసాడండి కోర్కలం అని నా సినిమా తమిళ సినిమా చూశాడండి క్రిటికల్ ఎక్లైమ్ ఫిల్మ్ టూ థౌజండ్ టెన్లో తీసానండి ఆ సినిమా చూసి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు నేను సినిమా చేయాలనుకుంటున్నాను నీతో అన్నాడండి అలా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్తో సినిమా స్టార్ట్ చేశామండి నేను కూడా బ్లైండ్ చేయలేదండి ప్రవీణ్ రెడ్డి ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ చూసి తన మంచి నటుడు అనిపించే నేను ఈ సినిమా కమిట్ అవ్వడం జరిగిందండి ఈ సినిమా కమిట్ అయ్యాక నాకు ఒక వారం పది రోజుల్లో వీళ్ళ మైండ్ సెట్స్ నాకు అర్థమయ్యాయండి అక్కడి నుంచి నేను జాగ్రత్త పడడం మొదలుపెట్టానండి ప్లస్ ఈ సినిమాని ఎలా స్టార్ట్ చేసామంటే అండి రఘు పిల్లుట్ల అనే పర్సన్ దీనికి ఇన్వెస్టర్ అండి ఒక్కరోజు కూడా షూటింగ్కి రాలేదండి ఆయనకు ప్రొడ్యూసర్గా నేను క్రియేట్ ఇవ్వడం జరిగిందండి హీఈ్ ద ఇన్వెస్టర్ సోల్ ఇన్వెస్టర్ కానీ ఒక్కరోజు కూడా అతను షూటింగ్ రాలేదండి నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాడండి నా ప్రీవియస్ ఫిల్మ్ నచ్చి తను కూడా ఒక ప్యాషన్తో వచ్చాడండి అలా స్టార్ట్ అయిన సినిమా అండి ఇది అలా స్టార్ట్ అయిన సినిమాని రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున స్టార్ట్ చేశానండి నేను షూటు రెండు వేల పద్దెనిమిది ఆగస్టుకి కాపీ రెడీ చేసి ఇచ్చానండి వాళ్ళకి రెండు వేల ప పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఆరున మేము టీజర్ లాంచ్ చేసామండి ఈ సినిమా ప్రాసెస్ గురించి చెప్పాలండి ఈ సినిమా ప్రాసెస్ ఎలా అంటే నేను చాలా లో రిసోర్సెస్తో అద్భుతమైన సినిమా మీరు చూస్తే అది గ్రాండ్గా ఉంటుందండి ఫిల్మ్ నేను సోనీ ఏ సెవెన్ ఎస్టోని ఒక మిర్రర్స్ కెమెరాతో ఈ సినిమా తీసానండి మీరు సినిమా థియేటర్లో చూస్తే కనుక అసలు మీకు మీరు ఆ సోనీలో తీసంటే మీరు షాక్ అవుతారండి ఇది ఫ్యూగల్ ఇన్నోవేషన్ అండి ఈ ఫిల్మ్ ప్లస్ నేను చాలా రిసోర్సెస్ నేను తీసుకొచ్చి పూల్ చేశానండి డానియల్ బాలాజీ గారని ఆయన తమిళ్లో పెద్ద నటుడు అండి నెగిటివ్ రోల్స్ చేసే నటుడు మీ అందరికి కూడా తెలుసు ఆయన ఆయన నా కోసం ఈ సినిమాకి వచ్చి మూడు రోజులు ఫ్రీగా వర్క్ చేసాడండి ఆయన పెద్ద వంశీ గారు అండి డైరెక్టర్ వంశీ గారు ఆయన అసలు సినిమాలో చేయరు ఎక్కడ కనపడరు ఆయన నా మీద ఇష్టంతో నేను రిక్వెస్ట్ చేస్తే నా కోసం వచ్చి నటించారండి ఆయన నటించినప్పుడు అసలు వీళ్ళు ఎవరు లేరండి నా కాంబినేషన్లో నటించాడండి ఆయన ఈ డానియల్ బాలాజీ అనే పర్సన్ కూడా నేను తీసుకొచ్చాండి హిమాన్సి కాట్రగడ్డ అనే హీరోయిన్ని ఒక అమ్మాయిని నేను వాళ్ళ అమ్మ నన్నతో మాట్లాడి ఆ అమ్మాయిని నేను పూల్ చేసి నేను తీసుకొచ్చానండి సో ఇలాగా ఈ సినిమాకి నేను రిసోర్సెస్ ఎక్స్ట్రా రిసోర్సెస్ క్రియేట్ చేసి చిన్న తక్కువ బడ్జెట్లో నేను ఎక్కువ అవుట్పుట్ ఇచ్చానండి నేను లెవెన్ క్రాఫ్ట్ చేసి ప్ర రాత్రిం బావులకు కష్టపడి సంవత్సరం ఉన్న కష్టపడి నేను సినిమా చేశానండి సినిమా చేస్తే వీళ్ళు చేసిన పని ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండో ప పదకొండో తారీఖు సెన్సార్ అయిందండి ఫస్ట్ సెన్సార్ ఆ సెన్సార్ అయినప్పుడు ప్రవీణ్ రెడ్డి అనే పర్సను అథారిటీ తీసుకున్నాడు అండి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నే ఈ సినిమాకి నేను ప్రొడక్షన్ సైడ్ నేను దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పి ఒక అథారిటీ తీసుకుని ఆయన కూడా నాతో పాటు సెన్సార్కి వచ్చాడండి సెన్సార్ ఆఫీసర్ కూడా ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారండి చాలా బాగా అన్నారండి నన్ను కూడా పర్సనల్గా అడిగారండి చెగవారి క్యారెక్టర్ ఎవరు చేశారంటే నేనే చేశానని చెప్పానండి మీ పేరు ఎందుకు వేసుకోలేదు దాంట్లో అన్నండి ఆల్రెడీ లెవెన్ క్రాఫ్ట్ చేశాను కదా సార్ మళ్ళీ క్యాస్ట్లో వేసుకోవడం ఎందుకని నేను వేసుకోలేదని చెప్పానండి చాలా అప్రిషియేట్ చేసిన మూవీ అండి ప్రవీణ్ రెడ్డి కూడా ఈ సినిమా గురించి ఈ సినిమా కాపీ రెడీ అయిన దగ్గర నుంచి సెన్సార్ వరకు సెన్సార్ అయిన తర్వాత కూడా తను ఎలా మాట్లాడాడు ఎవరెవరి దగ్గర ఏమేమి మాట్లాడాడు అవన్నీ కాల్ రికార్డ్ నా దగ్గర ఉన్నాయండి నేను షూటింగ్ మొదలైన ఏడు రోజే వీళ్ళ మైండ్ సెట్స్ అర్థమైనాయండి ప్రతి కాల్ కూడా వీళ్ళని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నానండి ఈ ఈ ప్రాబ్లం వస్తుందని నేను ముందే అసెస్ చేశానండి ఎస్టిమేట్ చేశానండి మధ్యలో ఒకసారి నేను ప్రవీణ్ రెడ్డి వేరే మనుషులతో తన చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఈ సినిమాని ఏమన్నా మనం చేయొచ్చా ఇలా కట్ చేయొచ్చా ఇలా చేసుకోవచ్చా అని ఒక వ్యక్తితోనే మా అతను మాట్లాడినప్పుడు ఆ సంభాషణ నాకు తెలిసినప్పుడు నేను ప్రవీణ్ రెడ్డి వాళ్ళ బ్రదర్ నవీన్ రెడ్డి అని అతను నా బాగా క్లోజ్ అండి అతను ఫోన్ చేసి మాట్లాడానండి మీ అన్న ఇలా చేయబోతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అని రెండు వేల పంతొమ్మిదిలో అండి అప్పుడు నవీన్ రెడ్డి ఒకటే మాట్లా అండి మా అన్న క్యారెక్టర్ అలాంటిది కాదు నువ్వు ఇంత కష్టపడి సినిమా తీసావు ఆయన మనస్తత్వం అలా కాదు అలా చేయడు అని చెప్పాడండి ప్రవీణ్ రెడ్డితో కూడా ఈ ఇయర్ ఈ మార్చ్ ఏప్రిల్ టైంలో తనతో కూడా నేను ఫోన్లో మాట్లాడానండి ఇదే చెప్పానండి మీరు ఎవరో థర్డ్ పార్టీకి ఇస్తున్నారు ఆ థర్డ్ పార్టీ అనే పర్సన్ ఎవరంటే క్రాంతి తోట క్రాంతి అండి నేను ప్రొడ్యూసర్ అని చెప్పి వస్తున్నాడు అతను సినిమా అంతా అయిపోయింది సెన్సార్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏదో పదో పరకో పెట్టి రిలీజ్ చేస్తున్నాడు నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ అని చెప్పి తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అండి అతను ప్రవీణ్ రెడ్డి ఇంతకుముందు ఫ్రెండ్స్ అండి నేను అప్పుడు నాకు డౌట్ వచ్చి ప్రవీణ్ రెడ్డితో కాల్ కాల్ మాట్లాడి అది అది కూడా రికార్డ్ చేశానండి ఈ ప్రవీణ్ రెడ్డితో ఒకటే మాట అన్నానండి నా నా క్రి యాజ్ ఎ క్రియేటర్ నా రైట్స్ కానీ నా హక్కుల్ని కానీ ఎక్కడన్నా హరిస్తే మాత్రం నేను నేను అసలు ఎక్కడ తగ్గను ఎందుకంటే సినిమా అనేది నా లైఫ్ అండి నా సినిమా అనేది నా ప్యాషన్ నేను సినిమా కోసం బతుకుతున్నాను అండి నా ఒక కళాకారుడిగా నా కళకి ఎక్కడన్నా అడ్డంకి జరిగితే మాత్రం నేను ఊరుకోనని అతనితో చెప్పడం జరిగిందండి తన కూడా నాకు ప్రామిస్ చేశాడండి సరోజ్ నీకు నేను మాటిస్తున్నాను ఒక్క కట్టు కూడా పడదు నీ సినిమా ఎలా ఉందో నీ కష్టం ఎలా ఉందో అలాగే వస్తుందన్నాడండి అది కూడా నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉందండి వీళ్ళందరినీ నా దగ్గర ఉన్నాయండి ప్రూఫ్స్ ఇది ఎందుకు నేను చేశానంటే నేను షూటింగ్ స్టార్ట్ చేసిన పదో రోజుకి నాకు ఒక అవగాహన వచ్చింది ఒక ఎస్టిమేషన్ వచ్చిందండి వీళ్ళ మైండ్ సెట్స్ పైన ఇంతముందు డైరెక్టర్ని మేము కొట్టాము కాలు పట్టించుకున్నాము ఇలాంటి మాటలు మాట్లాడారండి ఇది రేపు నా పరిస్థితి కూడా ఎలా ఉంటుంది వీళ్ళతో పెట్టుకుంటే నాకు ఫస్ట్ డే వన్ అర్థమైపోయిందండి ఆ రోజు ఆ ఏ రోజైతే మాట్లాడాడు అక్కడి నుంచి నేను చాలా జాగ్రత్త పడడం స్టార్ట్ చేశానండి ప్లస్ ఈ సినిమాకి ఫస్ట్ కాపీ బేసిస్లో నేను సినిమా చేశానండి నేను మొత్తం పూల్ చేసుకుని నా సైడ్ నేను రిసోర్సెస్ను పూల్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్తో నేను సినిమా తీసానండి ప్రొడ్యూసర్స్ సోకాల్ రఘు పిల్లుట్లు కానీ రవికుమార్ సుదర్శి కానీ ఎప్పుడు కూడా వాళ్ళ లొకేషన్ రాలేదండి వాళ్ళ దగ్గర రా ఫుటేజ్ కూడా లేదండి మొత్తం నేను ఫస్ట్ కాపీ నేను ఫుల్ ఫిల్మ్ చేసి వాళ్ళు చూపించి వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యాక మళ్ళీ దాని తర్వాత సెన్సార్ కూడా అయిందండి తర్వాత ఇప్పుడు ఎవరో తోట క్రాంతి అని ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ కట్స్ చెప్పాడు అందుకే మేము కట్ చేసామని చెప్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు అది కూడా నేను రేజ్ చేశాక మాట్లాడుతున్నారండి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా గురించి ఏదో బేస్లెస్ అలిగేషన్స్ అండి వాళ్ళ నోటుకు వచ్చింది మాట్లాడారండి సో వాటికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నాది నా ప్రేక్షకులకి నేను ప్రేక్షకులతో కనెక్టెడ్ అండి వీళ్ళు ఇండస్ట్రీలో బ్యాడ్ చేస్తే నాకు పోయేదేం లేదు నేను ఇండస్ట్రీని నమ్ముకుని నేను రాలేదు నేను వచ్చి నా దుకాణం పెట్టుకున్నాను అండి ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అనేది ఒక మిత్ నా ప్రకారంగా ఎవరి దుకాణం ఆయన పెట్టుకోవాలి నాది నేను పెట్టుకున్నానండి నా సినిమా నేను తీసుకుంటున్నానండి నా సినిమాని ప్రేక్షకుల ఆదరిస్తే ఇండస్ట్రీలో నేను ఉంటానండి ప్రేక్షకులు ఆదరించకపోతే ఇండస్ట్రీలో ఉండనండి సో ప్రేక్షకుడికి నా జవాబు చెప్పాలి కూడా నేను వచ్చానండి నేను ఫ్రైడే నేను యాక్చువల్ నిర్బంధం టూ నా సినిమా రిలీజ్ ఉందండి నేను నా ఆరోగ్య పరిస్థితి బాగోక పది గత పది రోజులుగా నేను పదిహేను రోజులుగా నేను బెడ్ రెస్ట్లో ఉన్నానండి ఇప్పుడే రీసెంట్గా ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను కోలుకొని నేను మళ్ళీ ఆ వర్క్స్లో ఉన్నానండి సో అందుకే ఫ్రైడే నేను సినిమా చూడలేదండి నాకు వీళ్ళ నమ్మకం ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర ఫంక్షన్ దగ్గర నుంచి కూడా నన్ను అవాయిడ్ చేశారండి నేను పట్టించుకోలేదండి ఎందుకంటే పబ్లిక్లో నా సినిమా వెళ్తుంది పబ్లిక్లో నటుడిగా నాకు గుర్తింపు వస్తుంది దర్శకుడిగా నాకు గుర్తింపు వస్తుంది వీళ్ళ వీళ్ళు ఎలాగో ఇలాంటి పనికి పని చేయరు అనుకున్నానండి ఇంత ఇంత నాకు అష్యూర్ చేశారు కదా వీళ్ళు చేయరనుకున్నానండి ఆ ధైర్యంతో నేను వాళ్ళు ఏం చేసినా కూడా నేను ఇగ్నోర్ చేశానండి నీకు ఒక్కసారి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకసారి చూడండి సముద్ర గారు వచ్చారు చీఫ్ గెస్ట్ కింద వీళ్ళు మాట్లాడారు నా పేరు వీళ్ళు ఎవరు తెలియదండి ప్రొడ్యూసర్ తీయలేదు ప్రవీణ్ రెడ్డి తీయలేదు ఎవరు తెలియదు సముద్ర గారు మాట్లాడారండి నేను ఆ దర్శకుడికి ఫ్యాన్ని అతనికి అతను సినిమా చూడలేదండి ట్రైలర్ చూపించారండి వీళ్ళు ట్రైలర్ చూపించి ఇంకో నేను నేనని చెప్పలేదండి వాళ్ళు కట్ చేసిన ట్రైలర్లోనే ఇంకో నేను నేనని చెప్పలేదండి సో ఆయన ఏమనుకున్నట్టే ఒక అతను దర్శకుడు ఇతను ఇతను పెట్టి సినిమా చేశాడు అనుకుని నా గురించి మాట్లాడారండి తర్వాత వీళ్ళు రాజ్ కందుకూరి గారి దగ్గరికి వెళ్ళారండి ఇదే తోటక్రాంతి నేను ప్రొడ్యూసర్ అని చెప్పి రాజకంద్కూరి దగ్గరికి వెళ్ళా ఆయన కూడా ఆయన బయట కూడా మీరు చూడ చూడొచ్చండి ఆయన కూడా నా గురించి మాట్లాడారండి ఇవన్నీ వీళ్ళు తట్టుకోలేకపోయారండి వన్ సైడెడ్గా ఒక మనిషికి క్రెడిట్ వచ్చేస్తుందనే దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారండి అది చాలా తప్పని విషయం అండి ఎందుకంటే బికాజ్ నాకు హిస్టరీ ఉందండి నాకు ఫిల్మ్ మేకింగ్ హిస్టరీ ఉందండి నాకు ప నాకు జనాలు ఉన్నారండి నాకు పబ్లిక్ ఉందండి నాకంటూ ఆడియన్స్ ఉన్నారండి నిర్బంధం సినిమా చూసి ఈరోజు సినిమాకి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారండి నా అభిమానులకి చాలామంది చేరలేదండి ఈ సినిమా పబ్లిసిటీ సరిగ్గా చేయలేదండి వీళ్ళు వీళ్ళు పబ్లిసిటీ ఒకసారి చూపిస్తాను చూడండి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జబర్దస్త్ నటుడు ఒక అతను వచ్చాడండి అదే జబర్దస్త్ నటుడు మళ్ళీ బైట్స్ ఇస్తాడండి ప్రవీణ్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అండి అతను మళ్ళీ బైట్స్ ఇస్తాడండి ప్రవీణ్ రెడ్డితో ఒక స్పూఫ్ చేస్తాడండి ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డితో ఒక స్పూఫ్ చేసేయండి ఆయన అదే మనిషి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నాడండి ప్రవీణ్ రెడ్డితో ఇంటర్వ్యూ తీసుకున్నాడండి ఆయన ఇదే మనిషి మళ్ళీ పబ్లిక్ టాక్ అని చెప్పి అతనే వస్తాడండి అతనే వచ్చి మాట్లాడతాడండి ఫస్ట్ హాఫ్ ఏం లేదు సెకండ్ హాఫ్ సూపర్ ఉందంటాడండి అంటే ఫస్ట్ హాఫ్లో చెగవేర క్యారెక్టర్ ఉంటుందండి సెకండ్ హాఫ్లో సూర్య క్యారెక్టర్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సో ఇంత పోలరైజ్డ్గా ఇంత బయాజ్డ్గా వీళ్ళు దీన్ని జనాల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు అండి జనాలు ఫైనల్గా చూసేది ఏంటంటే కథను ఫాలో అవుతారండి కథలో ఉన్న ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ ఫాలో అవుతారండి ఫైనల్గా జనాలు అండి జడ్జిలు వీళ్ళు కాదండి వీళ్ళు ఎలా జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారండి అది ఫెయిల్ అయ్యారండి చూడండి దీంట్లో కూడా ఆయనే ఉంటారండి సెకండ్ హాఫ్ బాగుందని ఎవరైనా చెప్తారండి నిజంగా నువ్వు నువ్వు అయితే సినిమా బాగుందంటే సినిమా బాగుందని చెప్తావు కానీ సెకండ్ హాఫ్ బాగుందని చెప్తారండి ఇలాంటి తమ్ నేల్స్కి మీరు ఆస్కారం ఇస్తారండి ఫస్ట్ హాఫ్ ఏం లేదు సెకండ్ హాఫ్ బాగుందని తమ్ నేల్స్కి ఆస్కారం ఇస్తారండి మీరు క్రాంతి తోట గురించి మాట్లాడండి క్రాంతి తోట అనే పర్సన్ ఆయన నాకు తెలియదండి ప్రవీణ్ రెడ్డి ఫ్రెండ్ ఇంతకుముందు ఏది చేశాడు వచ్చి నేను ప్రొడ్యూసర్ అంటాడండి సెన్సర్ అయిపోయిన సినిమాకి ఇప్పుడు తీసుకుని ఆర్ ప్రెజెంటర్ ఆర్ ఎంటర్ప్రైజెస్ అలా వేసుకోవాలండి పేరు కో ప్రొడ్యూసర్ అంటానండి నేను ప్రొడ్యూసర్ని అంటాడండి ఈ సినిమాకి ఎలా చెప్తారండి మనస్సాక్షి ఉండాలి కదండి నా ప్రొడ్యూసర్సే ఇన్వెస్టర్స్ అండి వాళ్ళే లొకేషన్ రాలేదండి నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారండి నువ్వు నువ్వు వచ్చి ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని నేను నా ఇష్టం వచ్చిన నేను కట్ చేసుకుంటా అని చెప్పి ఎలా కట్ చేస్తారండి ప్లస్ వీళ్ళ కట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను వీళ్ళ కట్స్ వచ్చి ఎనిమిది నిమిషాల ఫుటేజ్లో కూడా నా సీన్స్ కట్ చేశారంట అంటే నేను నటుడిగా ఉన్న సీన్స్ అన్నీ కట్ చేశారండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాకు తెలియకుండా ఈ సెన్సార్ బోర్డు వాళ్ళ గురించి కూడా నేను ఒక నోటీస్ పంపించదలుచుకున్నానండి సెన్సార్ బోర్డు అనేవాళ్ళు మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలండి ఒక ప్రొడ్యూసర్ వచ్చి నాకు ఇష్టం వచ్చినట్టు కట్ చేయమంటే అసలు ఆ స్టోరీ రైట్స్ ప్రొడ్యూసర్ ఉన్నాయా లేవా దీనికి రచయిత ఎవడు దర్శకుడు ఎవడు అని ఒక డైరెక్టర్ కన్సెంట్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూసర్ ఇచ్చాడు కదా అప్లై చేశారు కదా అని చెప్పి మీరు ఎలా కట్ చేస్తారండి రాజ్యాంగబద్ధంగా బద్దంగా పనిచేయకుండా మీరు సొంతంగా ఒక సూడో సెపరేట్ ఒక ఆర్గనైజేషన్ కింద మీరు పనిచేస్తున్నారా ఒకవేళ ఇప్పుడు దాకా అలాంటి తప్పు జరిగితే కనుక ఇకపైన రెక్టిఫై ఖచ్చితంగా చేసుకోవాలనే దాని మీద నేను వీళ్ళపైన నేను నోటీసులు ఇస్తున్నాను అండి వీళ్ళందరిపైన నోటీసులు పిటిషన్ ఫైల్ చేస్తున్నానండి మళ్ళీ వీళ్ళు ఒక ట్రైలర్ రిలీజ్ చేశారండి రిలీజ్ ట్రైలర్ అని చెప్పి రిలీజ్ చేశారండి ఫోర్ సెవెంటీ ఫైవ్ కే వ్యూస్ వచ్చాయండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల వ్యూస్ వచ్చాయండి ఒక్కసారి రియాక్షన్స్ చూడండి ఆరు వందల యాభై ఐదు లైక్స్ అండి యాభై డిస్ లైక్స్ అండి నా ముందు ట్రైలర్ వన్ ఆఫ్ ది ఛానల్స్లో నేను కట్ చేసిన ట్రైలర్ వన్ ఆఫ్ ది ఛానల్స్లో జస్ట్ చూడండి మీరు దీనికి నూట ఎనభై ఐదు వ్యూస్ వస్తే రియాక్షన్స్ చూడండి ఐదు వేల ఒక్క లైక్స్ వచ్చాయండి అంటే వీళ్ళ ట్రైలర్ ఫ్లాప్ అయిందండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు వ్యూస్ కూడా పెయిడ్ వ్యూస్ అండి లేకపోతే రియాక్షన్స్ ఇలా రావండి కమెంట్స్ చూడండి కింద భయ్యా సౌండ్ ఎయిటింగ్ ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు సౌండ్ ఎయిటింగ్ బాగాలేదన్నారండి ఆ రోజు నేను నా నా ప్రేక్షకులు నా అభిమానులు వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారని నేను పోస్ట్ పెట్టడం జరిగిందండి ఈ సినిమాకి నేను సినిమా మొత్తం ఎప్పుడో ఇచ్చేసాను దీనికి అన్నీ చేసేసి ఇచ్చేసాను ఈ లేటెస్ట్ ట్రైలర్ ఏదైతుందో అది నేను కట్ చేయలేదు ప్రొడ్యూసర్స్ వాళ్ళు బయట చేయించుకున్నారు నేను నిర్బంధం టూ సినిమా కాబట్టి వాళ్ళు బయట చేయించుకున్నారని చెప్పి నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగిందండి ఆ రోజు ఈవినింగే వీళ్ళు ప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ ఆ రోజు ఈవినింగే వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారండి ఒక్కడ కూడా నా పేరు తీయలేదండి నిన్న వీళ్ళు నా గురించి అగనేస్ట్గా ప్రెస్ మీట్ పెట్టారండి నేను ఎప్పుడైతే ఫ్రైడే నైట్ నాకు తెలిసిందో వీళ్ళు కట్స్ చేశారని నిన్ను పోస్ట్ పెట్టడం జరిగిందండి ఈ సినిమా నేను చూసి ఈ సినిమా నాది కరెక్ట్గా నేను అనుకున్న కథని కరెక్ట్గా వెళ్ళింది వీళ్ళు ఏమైనా చెత్త పని చేసినా కూడా సినిమా ఎఫెక్ట్ అవ్వలేదు అనిపిస్తే నేను చెప్తాను అప్పటి వరకు నా అభిమానులు ఎవరు కూడా ఈ సినిమా చూడొద్దని చెప్పి నేను పోస్ట్ పెట్టానండి అండ్ వీళ్ళ మీద కూడా నేను లీగల్ యాక్షన్ తీసుకోపోతున్నాను పోస్ట్ పెడితే వీళ్ళు నిన్న వచ్చేసి మీడియా ముందు సమావేశం అయిపోయి వీళ్ళు నా గురించి బ్యాడ్గా మాట్లాడారు అండి ఇష్టం వచ్చినట్టు దాని కింద కమెంట్స్ అందరూ కూడా దాని కింద వ్యూస్ లేవండి దానికి ఎవరు పట్టించుకోలేదండి దానికి దాని కింద ఉన్న కమెంట్స్ అందరూ కూడా వీళ్ళు ఎంప్లాయీస్ అండి ఓజోలో పనిచేసే ఎంప్లాయీస్ అండి ఓజో గ్రూప్ అని వీళ్ళు ఏదో ఎరువులు ఎరువుల వ్యాపారం ఏదో ఉందండి దాని ఎంప్లాయీస్ అండి చూడండి ఎలా పెట్టారు చూడండి ఈ బండి సరోజ్ కుమార్ అనేవాడు ఒక విధవ వాడిని నమ్మకండి కొత్త ప్రొడ్యూసర్లు మోసం చేస్తాడు నువ్వు ప్రొడ్యూసర్ అంటే నువ్వు నాతో పాటు షూటింగ్లో ఉండి పొద్దు సాయంత్రం దాకా అన్ని పనులు చూసుకుని నువ్వు చేస్తే అప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ నువ్వు ఇన్వాల్వ్ అయినట్టు నువ్వు ఇన్వెస్టర్ నేను నీకు ప్రొడ్యూసర్ క్రెడిట్ ఇచ్చాను నేను కష్టపడ్డాను డబ్బులు నీవే కాదనట్లేదు అందుకే నువ్వు ప్రొడ్యూసర్ అలాంటిది ఇంకో ఇంకో వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ వచ్చేసి వాళ్ళు నేను నేను ప్రొడ్యూసర్ అని చెప్పి అతను చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారా అది కూడా ఒక రచయిత దర్శకుడు ఇన్ని క్రాఫ్ట్ చేసిన నా పరిస్థితి ఎటువంటి మామూలు డైరెక్ట్ల పరిస్థితి ఏంటండి ఇంకోటి చెప్తానండి వీళ్ళు బుక్ మై షోలో అండి క్యాస్ట్లో నా పేరు లేదండి కింద క్రూలో బండి సరోజ్ కుమార్ క్రాంతి కుమార్ తోట అండి ఇక్కడ రఘు పిల్లుట్ల ఉంటే నేను చాలా సంతోషించేవాడి అండి ఈయన ఎవరండి అసలు ఈయన ప్రొడ్యూసర్ అలా అవుతాడండి అంటే నువ్వు ఒక సి ఒక సినిమాని రిలీజ్ చేస్తే నువ్వు ప్రొడ్యూసర్ అయిపోతావు ఒక అయిపోయిన సినిమాను నువ్వు వచ్చేసి రిలీజ్ చేస్తే ప్రొడ్యూసర్ ఎలా అవుతావు బై అని పెట్టుకో తప్పలేదు మళ్ళీ అదే క్రాంతి తోట అండి నన్ను ట్యాగ్ చేస్తారండి నన్ను నాకు కాల్పీయడానికి నన్ను ట్యాగ్ చేసి హీరో ప్రవీణ్ రెడ్డి హీరోయిన్ హిమాన్సి డైరెక్టర్ బండి సరోస్కి మనం పెడతారండి ఈ సినిమాలో ఇద్దరు లీడ్ ఇద్దరు లీడ్స్ అండి ఇద్దరు హీరోల సినిమా అండి ఇది ఇది ఒక షోలే లాంటి కథ అండి ఫ్రెండ్షిప్ గురించి చేసిన కథ అండి నేను వీరు అయితే ప్రవీణ్ రెడ్డి చేయండి అలాంటి ఒక కథ అండి అద్భుతమైన కథ అండి దాని వీళ్ళు వన్ సైడెడ్ చేద్దామని ట్రై చేశారండి అది వర్కౌట్ అవ్వలేదండి సినిమాని ఇష్టం వచ్చినట్టు కట్ చేశారండి నాకు నటుడిగా నాకు వీళ్ళ గుర్తింపు ఇవ్వలేదని నాకు బాధ లేదండి నా గుర్తింపు నా ప్రేక్షకుడి దగ్గర నుంచి వస్తుంది నాకు అది బాధ లేదు ఒక దర్శకుడిగా ఒక రచయితగా నా కథని చిన్న విన్నం చేశారండి నా మ్యూజిక్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారండి నేను ఇంకా వీళ్ళకి రా ఇవ్వలేదండి నాకు రా అడిగారండి నన్ను రా డిలీట్ చేస్తానండి వీళ్ళ మైండ్ సెట్ నా ముందే చేసి నేను డిలీట్ చేస్తానండి వీళ్ళకి రా ఇచ్చి ఇచ్చుంటే నా పరిస్థితి ఏమైంది నా ఎన్ని క్రాఫ్ట్స్ వేశారండి నా పేరు వేసారండి అన్నీ వేసారండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నా కథను ఇష్టం వచ్చినట్టు మార్చేశారండి ఇంటర్వెల్ సీక్వెన్స్ అండి ఈ సినిమాలో పోర్కొలం అని నా ఇంటర్వెల్ సీక్వెన్స్ నా తమిళ సినిమాలో ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ ఉంటుందన్న అద్భుతమైన రివల్యూషన్ ఉంటుందండి అలాంటి రివల్యూషన్ ఈ సినిమాలో ఉంటుందండి దాన్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పడేశారండి నా నటుడిగా నా సీన్స్ అనే కదండి ప్రవీణ్ రెడ్డి సీన్ కట్ చేసినా కూడా నేను ఊరుకున్నాను ఎందుకంటే ప్రతి సీన్ ఇది నా సినిమా అండి నా నా కష్టం అండి ఇది మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో రఘు పిల్లట్లు అంటాడండి అందరూ సమిష్టి కృషి నువ్వు వచ్చినావు అసలు షూటింగ్కి ఎట్లా అంటో నువ్వు అందరూ సమిష్టికృష్ణు ఒక మేకింగ్ వీడియో చూపించు నువ్వు వచ్చింది నువ్వు నువ్వు వర్క్ చేసిన మేకింగ్ వీడియో చూపించు ఇది చాలా తప్పండి ఇది మనం ఎలా స్టార్ట్ చేసాము సినిమా ఏ మ్యూచువల్ రెస్పెక్ట్తో మీరు స్టార్ట్ చేశారు మీరు నా ప్రీవియస్ వర్క్ చూసి నన్ను రెస్పెక్ట్ చేసి నాతో సినిమా చేసి ఈరోజు మీరు మారిపోతే మారిపోతేలాగా ఇది చాలా తప్పు కదండి ఇంకో విషయం నేను ఈ సినిమాలో చేగవేరా రోల్ చేశాను నా రోలు ఎంఎస్ రాజ్ గారు అబ్బాయితో చేపిద్దామని ఫస్ట్ వెళ్ళి అప్రోచ్ అయ్యానండి రాజుగారు ఏంటంటే ఆ సూర్య క్యారెక్టర్ అంటే ఆయన ఆయన కూడా పిలిచి కూర్చోబెట్టండి ప్రవీణ్ కూడా తెచ్చి కూర్చోబెడితే తను వద్ద తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారండి ఎవరైనా వేరే స్టార్ ఉంటే బాగుంటుంది నా మా అబ్బాయి ఆల్రెడీ స్టార్ సో నేను ఇలా ఇలా రిస్క్ చేయలేను ఇది కరెక్ట్ కాదు అని చెప్పారండి ఒకవేళ వాళ్ళ అబ్బాయి చేస్తుంటే నా పరిస్థితి ఏమైందండి పోస్టర్లు మొత్తం అతను వేసుకుంటాడండి వాళ్ళ అబ్బాయి చేస్తుంటే ఎలా ఉండేదండి అతను తీసి పక్కన పెట్టుంటే నా నేను ఒక దర్శకుడు నా దగ్గర మాటిచ్చి నా పరిస్థితి ఏమైంది ఉండేదండి ఈ సినిమాకి మోహన్ సేనాపతి గారని ఆయన ఒక రంగస్థల నటుడు అండి దర్శకుడు ఆయన రవీంద్ర భారత్లో ఒక వెరీ రెనోడ్ యాక్టర్ అండి స్టేజ్ ఆర్టిస్ట్ అండి ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి అరవై ఐదేళ్ల వయసు గల రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఆయన మోహన్ రావు అనే క్యారెక్టర్ చేశాయండి నా పక్కన ఆయన సీన్స్ కట్ చేశారండి ఆయనకి నాతో ఉన్న కాంబినేషన్ సీన్స్ కట్ చేశారండి అతను ఈ సినిమా కోసం సార్లు ఫ్రాక్చర్ అయిందండి ఒకసారి బస్ మేంచి పడ్డాండి ఒకసారి జీప్ మేంచి పడ్డాండి రన్నింగ్ జీప్లో మేంచి పడ్డండి రన్నింగ్ బస్ నుంచి పడ్డాడండి ఈ సినిమా కోసం తను ప్రాణం పెట్టాడండి తన సీన్స్ కట్ చేశాడండి కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఒక బుడ్డోడు ఉంటాడండి క్యూట్గా వాడు వివేక్ అని వివేక్ ఠాకూర్ అని తను నాకు నచ్చి తను నేను ఈ సినిమాలో నా పక్కన రోల్ అండి అద్భుతమైన రోల్ అండి తనకు కూడా బ్యూటిఫుల్ రోల్ రాశానండి తన ఇంటికి వెళ్ళానండి ఒకసారి ఒక ఫ్రిడ్జ్ ఉంటుందండి ఈ సైజ్ ఫ్రిడ్జ్ ఉందండి ఎలాగని నాకు కూల్ వాటర్ అలవాటు అండి వాటర్ తాగుదాన్ని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బట్టలు ఉన్నాయండి నవ్వాడండి వివేక్ లేదు సార్ ఫ్రిడ్జ్ కాదు అది వాడుకుంటున్నాం పాతది అన్నాడండి ఆ తన పరిస్థితి చూసి తన కష్టం చూసి ఇలాంటి నటుడికి బ్రేక్ ఇవ్వాలరా ఇలాంటి నటుడు రావాల్సింది అనిపించిందండి నాకు వివేక్ని చాలా లవ్ చేసి నేను చాలా మంచి మంచి సీన్స్ రాశానండి వివేక్ నాకు అద్భుతమైన కాంబినేషన్ సీన్స్ ఉంటాయండి అవన్నీ కట్ చేశారండి సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్లో సూర్య ఎదుగుదల చేయ ఎదుగుదల రెండు ప్యారెల్గా ఉంటాయండి వీడు స్కూల్ నుంచి ఎలా ఎదిగాడు అతను ఐపీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే టైంలో తను ఎలా ఎదిగాడు అని ఇద్దరు ఇద్దరు కాంబినేషన్లో నేను చూపించానండి నావన్నీ కట్ చేశారండి నావి కట్ చేయడం కాదండి నేను నటుడిగా చెప్పండి ఒక దర్శకుడిగా ఒక కథను మీరు కూని చేశారండి ప్లస్ క్లైమాక్స్లో మ్యూజిక్ అండి నా నేను నన్ను అడిగారండి నాకు డబ్బింగ్ ట్రాక్స్ కావాలని అడిగారండి నేను డబ్బింగ్ ట్రాక్స్ ఇచ్చానండి డబ్బింగ్ కాదు నాకు సెషన్ కావాలని అడిగారండి డిటిఎస్ సెషన్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే కొన్ని చోట్ల ఫిల్టర్స్ చేశారు సెషన్లో అయితే ఫిల్టర్స్ మనం మార్చుకోవచ్చు కదా అంటే నేను నమ్మకం ఆ రోజు కూడా ఎష్యూరెన్స్ తీసుకుని ప్రవీణ్ రెడ్డి నాకు ఎష్యూరెన్స్ ఇచ్చాకే ఆ నమ్మకంతో నేను హార్డ్ డిస్క్ ఇచ్చానండి దాన్ని వాడుకునే వాళ్ళు నా మ్యూజిక్ని చిన్న భిన్నంగా కట్ చేశారండి క్లైమాక్స్లో అది నా మ్యూజికే కాదండి నేను ఎక్కడ పెట్టిన మ్యూజిక్ తీసుకొచ్చి ఎక్కడ పాడేసారండి ప్లస్ ఒక చిన్న పిల్లోడు అండి తను ఒక అనాథ నిజంగా అనాథండి నా క్యారెక్టర్ చిన్నపిల్లో చేసిన క్యారెక్టర్ మంచి పేరు వస్తుందండి తనకి ఆ అబ్బాయి ఇతను ప్రవీణ్ రెడ్డి కూడా మాట్లాడండి ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ అబ్బాయి మేడ్చల్లో లో ఒక అనాథ శరణలో చూసామది ఇదండి అతను మేడ్చల్ కాదండి అసలు ప్రవీణ్ రెడ్డితో కాంబినేషన్ లేదండి ఆ అబ్బాయికి అంటే వీళ్ళకి ఇష్టం వచ్చిన నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారండి ఆ అబ్బాయి మంచి కళలోని ఒక ఆర్గనైజేషన్ అండి సికింద్రాబాద్లో అబ్బాయి చాలా ఆర్గనైజేషన్స్ వెతికి నా నిజంగా అనాథ కావాలని చెప్పి ఆ అబ్బాయి ఒక రెండు వందల మూడు వందల మందిని వెతికాక ఫైనల్గా ఫిల్టర్ చేశానండి అంత కష్టపడి నీ అబ్బాయిని తీసుకొస్తే వీళ్ళు ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారండి అంటే వాళ్ళకి వాళ్ళు తెలిసిన హాఫ్ నవర్ ఇస్తే మాట్లాడేస్తున్నారండి అంటే మైక్ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చాక నిజం మాట్లాడడం మర్చిపోతారా సరే అవి కూడా నేను పట్టించుకోలేదు నన్ను ఓకే నన్ను నటుడిగా కూడా మీరు ప్రమోట్ చేయకుండా ఆపడానికి ట్రై చేశారు నో ప్రాబ్లం ఒక దర్శకుడు నా హక్కుని ఎలా కలరాస్తారు మీరు అది కూడా ఇన్ని క్రాఫ్ట్ చేసిన నా పరిస్థితి నా పరిస్థితి ఇలా అయితే మిగతా దర్శకుల పరిస్థితి ఏంటండి వాళ్ళ కోసం నేను పోరాడాలనుకుంటున్నాను అండి ఇది ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషన్ అవ్వాలండి దర్శకుడు రైట్స్ ఎలా హరిస్తున్నారు ఈ కొత్త కొత్త దొత్త కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి ప్రొడ్యూసర్లు అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తే అక్కడ డబ్బులు వస్తే ఇక్కడ డబ్బులు వస్తాయి వచ్చి ఇలా పెట్టుబడి పెడతారండి ప్యాషన్ కోసం అలా పెట్టేవాళ్ళతో నేను ఎప్పుడు సినిమా చేయనండి వీళ్ళు నా మీద మ్యూచువల్ రెస్పెక్ట్ చూపించారు కాబట్టి వీళ్ళతో సినిమా చేశానండి లేదా సినిమా చేయనండి అండ్ మీడియా మిత్రులు నేను ప్రెస్ మీట్ పెడితే రౌడీలు పంపించారండి అది కూడా షూట్ చేశారు అది కూడా వస్తుందండి బయట చూడండి రౌడీలు పంపించి ప్రెస్ మొత్తం ప్రెస్ వాళ్ళని పంపించేశారండి ఆ ప్లేస్ నుంచి అంటే ఎందుకు మీకు భయం నేను ప్రెస్ మీట్ పెడతానంటే ఎందుకు భయం మీరు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆ రౌడీలు కూడా ఎవరంటే వీళ్ళు ఎంప్లాయీస్ అండి వాళ్ళు ఎవరెవరో ఏమేమి మాట్లాడారు వాళ్ళ పేర్లు ఏంటి ఇవన్నీ కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను క్రిమినల్ కేసు అయిపోతున్నానండి వీళ్ళ మీద ప్లస్ వీళ్ళ హార్డ్ డిస్క్లు నేను దొంగలించేనా ఏదో చెప్తున్నారండి మాట్నారండి ఈ సినిమా నేను చేసిన ఫస్ట్ కాపీ బేసిస్ మీద నువ్వు ప్రొడ్యూసర్ అయితే హార్డ్ డిస్క్ నీకు ఉంటాయి కానీ నాగరెందుకు ఉంటాయి రా ఫుటేజ్ నాగరెందుకు ఉంటుంది నేను ఫస్ట్ కాపీ బేసిస్లో నేను సినిమా చేసి మీకు ఇచ్చాను మీరు ఆ సినిమాని రిలీజ్ చేసుకోండి మీరు ఆ సినిమా చూశారు మీరందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు అందరూ సెన్సార్ కూడా అయిపోయింది సెన్సార్ అయిపోయాక ఇప్పుడు ఏంటండి మీరు మాట్లాడేది ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రవీణ్ రెడ్డి మాట్లాడండి మేము ఎట్లా కథ ఎట్లా విన్నాము వచ్చింది మంచిగా వచ్చింది అన్నాడండి మళ్ళీ ఈరోజు ఏంటండి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడండి ఇది చాలా తప్పండి ప్లస్ ఈ సినిమా నా సినిమా అండి బండి సరోజ్ కుమార్ మార్కండి ఈ సినిమా బయటకు వస్తే ఈ దర్శకుడిదే అండి సినిమా పోయినా హిట్ అయినా ఫట్ అయినా నాదే అండి పేరు నా సినిమాని మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేసి దాని సోల్ని మీరు కిల్ చేసి ఇది బండి సరోజ్ కుమార్ ఫిల్మ్ అంటే నేను ఎలా ఒప్పుకుంటానండి నా అమ్మల్ని చూడమని ఎలా అంటానండి ఇప్పుడు నా సీన్లు ఏవైతే నా సినిమాలో సీన్లు కట్ చేశారో అవన్నీ రీపోస్ట్ చేయాలండి రీసెన్సార్ చేసిన ఆఫీసర్ ఎవరు ఉన్నారో ఆయన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి సెన్సార్ మెయిన్ 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 సెన్సార్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పెద్దయిన ఆయన నా సినిమా ఫస్ట్ సెన్సార్ అప్పుడే చూశారండి ఆయన కానీ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలండి సెన్సార్ బోర్డులో మార్పులు జరగాలండి దర్శకుడు మర్యాద లేదండి మన మొన్న ట్రైలర్ రిలీజ్ అయిందండి ఆ సినిమా పేరు నేను రివీల్ చేయదలుచుకోలేదు ఇంటర్నెట్ గురించి అండి సినిమా ఒక ఓటీటీలో రిలీజ్ అవుతుందండి ఒక రెనోడ్ యాక్టర్ తెలంగాణ ఆర్టిస్ట్ యాక్ట్ చేసాడండి దాని టీజర్లో కానీ ట్రైలర్లో కానీ డైరెక్టర్ పేర్లేదండి నేను డిస్క్రిప్షన్లో వెతికానండి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా డైరెక్టర్ పేరు లేదండి గూగుల్లో వెతికితే దొరికిందండి ఎక్కడో మూలకి ఆ డైరెక్టర్ నేను అప్రోచ్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టానండి నీకు మంచి ఫ్యూచర్ ఉంది మంచి దర్శకుడు అవుతూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అలా ఒక దర్శకుడు రికగ్నిషన్ మీరు కట్ చేస్తున్నారేంటండి నాకు తెలియదు నేనే నేనేంటి సెన్సార్ అయిపోయిన సినిమా మళ్ళీ రీసెన్సార్ చేస్తారు నాకేం తెలుసు ప్లస్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు డైరెక్టర్ రాకుండా సెన్సార్ చేయరు ఇప్పుడు డైరెక్టర్ కదా ఫైట్ చేసేది సెన్సార్ బోర్డు వాళ్ళతో అలాంటి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇలా ఎలా చేస్తారని అనుకుంటాను నేను కాన్స్టిట్యూషన్ నమ్మానండి నేను రాజ్యాంగాన్ని నమ్మాను రాజ్యాంగాన్ని హరిస్తారని నాకేం తెలుసు మంచిగా లేకపోతే సెన్సార్ ఎలా అవుద్ది ప్లస్ వాళ్ళు మాట్లాడిన అన్ని నాకు ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయి ఈ ప్ర ఇదే ప్రవీణ్ రెడ్డి సినిమా చూసినప్పుడు తన మిత్రుడితో తను పంపిస్తే ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది అద్భుతంగా తీశాడు సరోజ్ చాలా బాగా తీశాడు ఇది మళ్ళీ ఇదే ప్రవీణ్ రెడ్డి చెప్పాడు కదా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా కథ ఎట్లా ఎలా విన్నామో అలాగే వచ్చింది అన్నాడు కదా మళ్ళీ ఏంటిది అంత దొంగతనంగా సెన్సార్ చేయడం నాకు చెప్పకుండా చేయడం ప్లస్ ఇంకోటి ఆ ఎడిటర్ ఎవడో కానీ వాడి మీద కూడా కేసేస్తున్నాడు అరే సిగ్గుందరా నీకు నీకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి ఎదవా నీకు ఇంట్లో నమ్ముకుంటావరా డబ్బులు ఇస్తే ఎవడన్నా ఒకటి ఎడిట్ చేసిన సినిమాని ఒక డైరెక్ట్ చేసిన సినిమాని ఒకటి రాసిన సినిమాని నువ్వు ఎలా ఎడిట్ చేస్తావరా ఫుల్ వాడి మీద కూడా కేసేస్తా అండి ఇలాంటి ఎడిటర్స్ని ఎవడ ఎంకరేజ్ చేయకూడదండి ఎడిటర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఫ్యూచర్లో నేను చెప్తున్నానండి డోంట్ గెట్ బౌండ్ ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కి స్టోరీ రైట్స్ ఉన్నాయా ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ స్టోరీ రైట్స్ ఇచ్చాడు డైరెక్టర్ ఏమేమి రైట్స్ హోల్డ్ చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోండి దర్శకుడు కన్సెంట్ లేకుండా ఏది చేయకూడదండి చాలా తప్పండి ఇది సినిమా బాగాలేదని కాదు సినిమాని నాశనం చేశారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేశారు వీళ్ళు మళ్ళీ అవి పోస్ట్ చేస్తేనే నా నా చెప్తానండి సినిమా చూడమని లేకపోతే చూడద్దండి అండి థియేటర్లో చూడకండి ఇది ఓటీటీలో నా ఒరిజినల్ సినిమానే వస్తుంది నేను కోర్టు కోర్టును ఆశ్రయిస్తున్నాను నా ఒరిజినల్ కట్స్ ఏమన్నా అవే వస్తాయి వీళ్ళు కట్ చేసినవన్నీ తీసేసి మళ్ళీ మళ్ళీ రివర్క్ చేసి పెడతారు అదే వస్తుంది అదే జరుగుద్ది ఫైనల్గా ఫుటేజ్ నా ఫుటేజ్ నేను ఇచ్చేసానండి క్యూబ్కి ఫస్ట్ సెన్సర్ అయిందండి సెకండ్ సెన్సార్ వీళ్ళు ఎలా చేస్తారు యూట్యూబ్లో పెట్టడం ఐదు నిమిషాలండి నాకు ఐదు నిమిషాలు వాళ్ళతో నాకు అగ్రిమెంట్ కూడా లేదు బీఎస్కే కళ్ళగరాజ్ అని నేను కూడా రిలీజ్ చేసి నేను మధ్యలో కూడా రిలీ నన్ను రిలీజ్ చేయమన్నారు బిఎస్కే కల్టగరాజు బ్యానర్ మీద నేను ప్రమోషన్స్ కూడా చేశాను నేను ఐదు నిమిషాలండి నేను ఫుటేజ్ పెట్టడానికి వాళ్ళు ఎట్లా వాళ్ళ నోటికి వచ్చింది మాట్తున్నారండి ఇంత ముందు సినిమా యూట్యూబ్లో పెట్టాడు ఏ సినిమా పెట్టాడు యూట్యూబ్లో అంటే నోటికి ఏదొస్తా మాట్లాడిస్తారు ఏం నేను భయపడితే మాట్లాడుతున్నారండి ఏదో మాట్లాడితే వెళ్ళిపోతున్నారండి క్లారిటీ లేదు మీరు మాట్లాడే దాంట్లో నా సినిమాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేశారండి నా సినిమా సోల్ని కిల్ చేశారండి నేను ఇంటర్వెల్ సీక్వెన్స్ నా సీన్స్ అనే కాదు ప్రవీణ్ రెడ్డి సీన్ కూడా ఇంటర్వెల్ సీక్వెన్స్ నాకు విజన్తో చేశాను అండి వీళ్ళకి ఏముందండి హిస్టరీ వీళ్ళకి ఏం తెలుసు ఏం తెలుసు అండి సినిమాల గురించి ఏం సినిమాలు తీశారు వీళ్ళు వీళ్ళు కట్ చేస్తారా వచ్చి అది కూడా థర్డ్ పార్టీ ఎవరండి తోట క్రాంతి ప్లస్ ప్రొడ్యూసర్ నేనని ఎలా చెప్పుకుంటా అండి మనస్సాక్షి ఉండాలి కదా వాళ్ళు ఎవరు మెంబర్ అండి రఘు పిల్లట్ల మెంబరా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మా అసోసియేషన్లో ప్రవీణ్ రెడ్డి మెంబరా ఎవరి మెంబర్స్ అండి అసోసియేషన్లో మెంబర్ అయితేనే వాడు డైరెక్టరా ఎవడు చెప్పాడండి నేను సౌత్ ఇండియన్ అసోసియేషన్ మెంబర్ అండి వన్ ఫోర్ టూ సెవెన్ నా నెంబరు వెళ్ళి చెన్నైకి వెళ్ళండి మొత్తం సౌత్ ఇండియాకి అప్లికేబుల్ అది నేను చెప్తున్నా అయినా కూడా నాకు లేదు మెంబర్షిప్ లేదు డైరెక్టర్ కాకుండా పోతున్నా నాకు కష్టం కాకుండా పోద్దా ఏం ఆడుతున్నారు నాన్ సెన్స్ నేను నిన్న చూశానండి సినిమా నిన్న మార్నింగ్ వెళ్ళి చూశానండి మహాలక్ష్మి థియేటర్లో ఎవరు లేరండి మనుషులు లేరండి నా అభిమానులు చూసిన వాళ్ళు కూడా చాలామంది చాలామంది తెలియదు అండి తెలియపడం మంచి చాలామంది తెలియదు చూసిన వాళ్ళు ఏందన్నా నాకు అర్థం కావట్లేదు కథ నీ 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 ఇంపాక్ట్ లేదేంటి అసలు ప్లస్ ఈ నా ప్రివ్యూ చూసిన అండి మళ్ళీ సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఫోన్ చేశారండి ఈ నీ సినిమాను నాశనం చేశారు నేను చూసిన వర్షన్ అద్భుతంగా ఉంది ప్లస్ వెళ్ళు ఈ ట్రైలర్ హిట్ అయింది అని చెప్తారండి ప్రవీణ్ రెడ్డి ఇది హిట్ పేడ్ వ్యూస్ పెట్టినా కూడా మీకు రియాక్షన్స్ రాలేదు ఆ రియాక్షన్స్ కూడా నావాలండి మూడు వందల ఆరు వందల యాభై ఐదులో మూడు వందల నాలుగు వందల రియాక్షన్స్ నావాలి ఒక ఐదు గంటలు పెట్టానండి అది యూట్యూబ్లో నా నా ఛానల్లో పెట్టానండి చూడండి బాబు అని పాజిటివ్గా నేను తీసుకెళ్ళండి వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా నేను పాజిటివ్గా తీసుకెళ్ళండి సినిమా కట్ చేయడం ఏంటండి సినిమాని దర్శకుడి కన్సెంట్ లేకుండా దొంగచాటుగా కట్ చేసినందుకు సెన్సార్ బోర్డు మీద ప్రొడ్యూసర్స్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ అని చెప్పుకునే పర్సన్ మీద ఇప్పుడు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడితే వచ్చిన రౌడీల మీద వీళ్ళ ఎంప్లాయీస్ మీద వీళ్ళందరి మీద నేను కేసు పెడుతున్నానండి ఇది డెమోక్రటిక్ కంట్రీ అండి ఏంటండి మీరు ఇదే ప్రవీణ్ రెడ్డి గత వన్ ఇయర్గా నాకు మ ఫోన్ చేస్తాడండి చేసి నాకు థ్రెనింగ్ కాల్స్ అండి అది ఇండైరెక్ట్ థ్రెటినింగ్ అండి అవన్నీ ఉన్నాయండి నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఎందుకు నెక్స్ట్ లెవెల్కి అని ఆగేనండి వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్తానండి నేను చామ తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో యూనియన్స్ ఫామ్ అవ్వలేదండి ఇంకా నేను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయిందండి ఇది తెలంగాణ ఫిల్మ్ అసలు రిజిస్ట్రేషన్ చేపించింది ఏనండి వీళ్ళకి ప్రాసెస్ కూడా తెలియదండి ఓజో మీడియా రిజిస్ట్రేషన్ చేయించింది ఏనండి వాళ్ళు షాక్ అయ్యారండి ఇంత ఈజీగా రిజిస్ట్రేషన్ అంటే ఒకడేమో నాకు బ్యానర్ ఉందని చెప్పి ఇంత డబ్బులు కావాలని అడుగుతాడు ఈ ఎందుకులేండి అన్ని డీటెయిల్స్ చెప్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది